ఐఆర్ఎఫ్ ఫౌండర్ కొడవటకంటి జోసెఫ్ ఆద్వర్యంలో గుడ్ న్యూస్ మినిస్ట్రీస్ వారు ఒంగోలు పరిసర ప్రాంతాల్లో గుర్రం జాషువా కాలనీలో లాక్డౌన్ నేపథ్యంలో 100 మంది పేదలకు బియ్యం నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గుడ్ న్యూస్ మినిస్ట్రీస్ ఫౌండర్ కొడవటకంటి సామ్రాట్, సెక్రటరీ కే కమల, కే హోలీ బ్లెస్సింగ్స్, హోలీ ప్రిన్స్ తదితరులు పాల్గొన్నారు. మరి ఇండియా ఎవాంజలిస్టిక్ అండ్ రిలీఫ్ ఫెలోషిప్ అదే విధంగా గుడ్ న్యూస్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ వాళ్ళు కలిపి ఈ కార్యక్రమం చేస్తున్నారు. మరి ముఖ్యంగా ఇదినమన మరి ఒంగోలు పట్టణంలో మిషనరీగా పనిచేసి మరి ఎంతో మందిని ప్రభులు నడిపించినటువంటి వ్యక్తి, అనేక మందికి చదువు చదివించిన వాడు, విద్య వైద్య రంగాల్లో అనేక పేద ప్రజలను ముందుకు నడిపించినట్టు మా మరి తాతయ్య గారు రెవరెండ్ డాక్టర్ లేట్ కృపాదానమయ్య గారి యొక్క చనిపోయిన రోజు ఈరోజు కాబట్టి వాళ్ళ జ్ఞాపకార్థంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేస్తున్నాం. పేదవాళ్ళు అంటే ఆయనకు ఎంతో ఇష్టము, అనేకలు విద్యావంతులు చేశాడు, మరి అదేవిధంగా ఆహారం పంచిపెట్టాడు, హాస్టల్ నడిపించాడు, కాబట్టి ఆయన జ్ఞాపకార్థంగా ఈ దినమన మరి గుడ్ న్యూస్ మినిస్ట్రీస్ వారి కార్యక్రమం నడిపిస్తున్నారు. మరి ఇక్కడున్న పేద ప్రజలకు కూడా మరి బియ్యం తీసుకొచ్చాము, మరి కొన్ని పండ్లు, అదేవిధంగా బ్రెడ్ అదేవిధంగా మాస్కులు కూడా తీసుకొచ్చి వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది. మరి కూరగాయలు కూడా వాళ్ళకి ఇస్తాము. కాబట్టి మరి ఈ యొక్క ప్రేమను అందరికి చాటు చెప్పుకోవాలన్న విధానంతో మేము ముందుకు వచ్చాము. కరోనా వెళ్ళిపోయింది, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, దేవుని కృప వల్ల వెళ్ళిపోయింది, మనం ఏం భయపడనక్కర్లేదు. ఇది ప్రపంచమంతా ఉంది, ప్రపంచమంతా కూడా మరి అతలకుతలం చేసేస్తుంది, సమస్యల్లో మరి ముంచేసింది. అన్నీ లాక్డౌన్ అయిపోయినాయి, ఎక్కడ కూడా ఏమి పని చేయట్లేదు. అయితే ఏది పని చేయకపోయినా మాత్రం మరి దేవుని సేవ పనిచేస్తూనే ఉంటుంది, ఈ ప్రేమ కొనసాగుతూనే ఉంటుంది.